हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल गुरुस योगा एंड फूड। ईरोज नेनु मीकु ओक मंची हेल्दी रेसीपी चूपिंचबोतुन्नानंडी। अदेंटंटे रागी कोब्बरी पालतोटी हल्वा एला चेसुकोवालनो चूपिंचबोतुन्नानु। दानी कोसम नेनु ओक कप्पु रागुलनु तीसुकोनी इला नानबेट्टेसुकुन्नानु। अंटे 6 गंटल पाटु नानबेट्टुकोवाली। నానబెట్టుకున్న రాగుల్ని మిక్సీ పట్టుకొని దాని నుంచి పాలని తీసుకుంటున్నాను। అంటే రాగి పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక కప్పు రాగులకి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసేసుకొని స్ట్రైనర్ మిక్సీ పట్టేసుకొని మంచిగా ఇలా స్ట్రైనర్ తోటి వడగట్టుకోవాలి। ఈ రాగుల్లో మనకి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి, అవన్నీ మనకు తెలిసినాయే కదా। అవి మనం మరొక వీడియోలో డిస్కస్ చేసుకుందాము। చూడండి, స్పూన్ తోటి కదుపుకుతూ ఇలా తీసుకోవడం వల్ల మనకు పాలు అనేవి చక్కగా కిందకి దిగిపోతాయి। ఇంకా ఏమన్నా పాలుంటే ఇలా స్పూన్ తోటి నొక్కడం వల్ల కిందకి దిగిపోతాయి। ఇలా మొత్తానికి రాగి పాలు అనేవి తీసేసుకోవాలి। చూడండి, మొత్తం పాలు నేను మొత్తం రాగి పాలుని తీసేసుకున్నాను। అదేవిధంగా కొబ్బరి పాలు కూడా తీసుకుంటున్నాను। కొబ్బరి పాలకు కూడా సేమ్ అంతేనండి, ఒక కప్పు కొబ్బరి పాలకులకి ఒక కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకొని స్ట్రైనర్ తోటి వడగట్టుకోవాలి। నేను చూపించిన విధంగా వడగట్టుకోండి। ఈ కొబ్బరిలో మనకు చాలా ఔషధ గుణాలు ఉన్నాయి। దీంట్లో 0 ఫ్యాట్ అండి, అదేవిధంగా మెటబాలిజాన్ని ఇంక్రీజ్ చేస్తుంది। ఇంకా అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వడానికి గ్లూకోజ్ లెవెల్స్ని ఈక్వల్గా అంటే సమానంగా ఉంచుతుందండి, పెంచదు తగ్గించదు అలానే ఉంచుతుంది। ఈ కొబ్బరి వల్ల ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి, దాని గురించి కూడా మనం ఒకరోజు వేరే సపరేట్గా వీడియోలో డిస్కషన్ చేసుకుందాము। ఇలా మొత్తాన్ని చక్కగా స్పూన్ తోటి నొక్కుని ఆ పాలు అనేది తీసుకోవాలి। మనకు ఆ కొబ్బరి పుట్టు అనేది స్ట్రైనర్లోనే ఆగిపోతుంది। నేను చూసారా, 2 గిన్నెల్లోకి రాగి పాలు కొబ్బరి పాలను నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ముందుగా। ఈలోపు ఒక కడాయి తీసుకొని దాంట్లోకి 2 స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను। యాడ్ చేసుకుని అది వేడెక్కిన తర్వాత నేను చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకుల్ని కడాయిలోకి యాడ్ చేసుకున్నాను। వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి। ఇలా కదుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల బాగా ఫ్రై అవుతాయి। నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటాయి కూడా। చూడండి, మనకు చక్కగా ఫ్రై అయ్యి బాగా మంచి బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యే ఇలా ఫ్రై చేసుకోవాలి। వీటిని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము।
చూడండి మనకు బెల్లం సిరప్ని యాడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసి అంతా శుభ్రంగా అంటే ఆ పేస్ట్కి అనేది బెల్లం సిరప్ అంతా బాగా పట్టేటట్టు కదుపుకోవాలి. ఈ రెసిపీ మధుమేహం అంటే షుగర్తో బాధపడే వాళ్ళు, మీ స్వీట్ తినలేకపోతాను అనే బాధపడే వాళ్ళు ఇలా చేసుకొని తినండి. అంటే షుగర్ పేషెంట్లకు అయితే కొంచెం తక్కువ బెల్లాన్ని తీసుకోండి. చూడండి మనకు దాదాపు అది చల్లారిపోయింది హల్వా అనేది. ఇప్పుడు నేను ఒక చాకు తీసుకొని పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. మీరేం భయపడకండి, నేను ఒక చేతితోటి ఫోన్ పట్టుకొని ఒక చేతితోటి కట్ చేయడం వల్ల అలా వస్తుంది. మీరు మాత్రం చక్కగా రెండు చేతులతోటి హల్వా అనేది కట్ చేసుకోండి. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్సే నన్ను మరిన్ని హెల్దీ రెసిపీ చేయడానికి బూస్ట్ లాంటిదండి. చూడండి పక్కన కొంచెం అంటే మొత్తం పిల్లయ్యింది కదండి, కొంచెం స్పూన్తో కదుపుకొని తీస్తున్నాను. అంటే మిగతా పీసెస్ అనేది మంచిగా రావాలి కదండి, అందుకోసం నేను కొంచెం పక్కన మనం కట్ చేసుకున్న చిన్న పీస్ని పక్కకు తీసేసి ఆ వచ్చిన గ్యాప్లోంచి మిగతా పీసెస్ని తీసుకుంటున్నాను. చూడండి చక్కగా హల్వా వచ్చేసింది, మంచి షైనీగా స్మూత్గా ఎంతో హెల్దీ అండ్ టేస్టీ సింపుల్ రెసిపీ అండి. మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకుంటాము. మీ ఎవరన్నా మీ ఇంటికి ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా బాగుందని మొత్తం తినేస్తారు, మిమ్మల్ని పొగడతలతోటి ముంచెత్తేస్తారు. చూడండి ఎక్కడ అంటుకోకుండా చాలా చక్కగా మన స్వీట్ షాపుల్లో కంటే మనకు చాలా చక్కగా వచ్చింది. ఇది ఎవరూ చెప్పరండి, నేను ట్రై చేసి నేను మీకు చెప్తున్నాను. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. ఇలా పీసెస్గా కట్ చేసుకుని ఇంకేముందండి, సర్వ్ చేసేసుకోవడమే. మీ పిల్లలకి మీ వారికి అందరికీ రుచి చూపించి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.
అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.